Hi, hello everyone. This is your Nanda. Welcome back to the brand new video of Explore with Nanda, guys. And in case you are new, our tent setup is damn easy. Let's just lay here. Sauna meta iskon pressure pay thayinam. And guys, today we are going to place to see only Madurai Meenakshi Temple. And then tarvata we are going to Kanyakumari Elpothunam meeru ayithe. And guys, Kanyakumari ikkada nunchi just 220 km anamata. And ikkada nunchi Madurai outskirts elipothe manamaithe NH44 ekkesam. Superb road under NH44. And guys, inka mana channel ki evaraina kotta vallu vaste matram pakka kindunna subscribe button ni nokki grey color chesani dan pakkana unna notification button matram on cheyadam marchipokandi. And guys, ee petrol bunk matram superb undi. Nenaithe mostu vandukuna rahatri matram bayata na kanipisindi adatu anne vandukuna tent lopala em vandukole anamata. Mosquitoes kuda em lekarunna kaakapothe chendubroki lopala దొరేసాయండి ఆ క్యాంప్ లోపల మస్కిటోస్ అయితే నాకు బయట ఏం గర్వలేము అది. అండ్ హైస్ ఇక్కడ నుంచి అయితే గేరప్ అయిపోయి చలో లెట్స్ గో టు మదురై టెంపుల్. అండ్ దానికన్నా ముందైతే మనం బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేద్దాం, ఫుల్ ఆకలి అయితే చలో సీ యూ ఆన్ ది రోడ్స్. రైట్ గాయ్స్, మన బైక్స్ అయితే వామప్ అవుతున్నాయి. ఇక్కడ వైట్ హార్స్, అక్కడ బాలాజీ, ఇద్దరు టూ బైక్స్ అయితే వామప్ అయిపోతున్నాయి. అండ్ గాయస్ ఇద్దరం అయితే గేరప్ అయిపోయినాం. అండ్ మనమున్న పెట్రోల్ బంక్ ఇదే అనమాట నైట్. అండ్ గాయస్ ఇంకో మెయిన్ విషయం ఏంటంటే క్యాంప్ది ఏదైతే ఊడిపోయిందనమాట. మనమైతే ఇక్కడ నన్ను స్టిచ్చింగ్ చేపిద్దాం ఫస్ట్. బాబ్రో పోంప వీళ్ళకి బాగా చెప్పేసి వెళ్ళిపోం. బాయ్ సార్, బాయ్, థ్యాంక్ యూ. నిన్న లంచ్ కమ్ డిన్నర్ చేసేసినాం ఈవినింగ్ టైంలో, ఈవినింగ్ 6 ఆ టైంలో. సో ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసుకుంటే అయిపోతుంది. మళ్ళీ టెంపుల్కి వెళ్ళిన తర్వాత దర్శనానికి లేట్ అయింది అనుకోండి, మళ్ళీ సేమ్ మహాబలిపురం సిచ్యువేషన్ అయిపోతుంది. మనం నిన్న రామేశ్వరం నుంచి వచ్చింది, ఆ రూట్లో ఇటు సైడ్ వచ్చినాం. కాకపోతే మనం వచ్చి మనమైతే టెంపుల్ నుంచి చాలా దూరమే దాటొచ్చినాం. ఎందుకంటే నిన్న నైట్ మనకి ఎవరు క్యాంపింగ్కి ఒక్కోలేరు అనమాట పెట్రోల్ బంక్లలో. సో అందుకే ఒక పెట్రోల్ బంక్లో అడిగితే ఏం చెప్పారు అంటే మీరైతే ఎక్కువ భారత్ అండ్ ఇండియన్ కంపెనీ అవుట్లెట్లలో ట్రై చేయమని చెప్పారు. సో ఇక్కడికి వచ్చేసరికి ఇది కంపెనీ అవుట్లెట్ అనమాట. సో ఇక్కడనే వాళ్ళు క్యాంప్ చేసుకోవడానికి అయితే ఒప్పుకున్నారు. ఇంతకుముందు చూసినారు కదా ఒక అంకుల్, అంకులే అనమాట దానికి ఓనర్. టెంపుల్ వచ్చేసి ఆల్మోస్ట్ 7 to 8 kilometers ఉంది. మేమైతే టెంపుల్ క్రాస్ అయ్యి వచ్చేసినాం ఒక 7 to 8 kilometers. మాకు ఇక్కడ ఇంకా క్యాంప్ దొరకకపోయినా మేము ఇంకా ముందరికి వెళ్ళిపోదాం అనుకున్నాం. ఎందుకంటే ఇక్కడ హోటల్స్ ఉన్నాయి గాయస్, మా హోటల్స్ తీసుకోలేక కాదు. కాకపోతే బైక్స్కి పార్కింగ్ లేదు. మెయిన్ మాకు కావాల్సింది బైక్స్ పార్కింగ్ అనమాట. ఎందుకంటే నైట్ ఆపి బైక్స్కున్న లగేజ్ అంతా తీసి మళ్ళీ రూమ్కి తీసుకెళ్ళి మళ్ళీ మార్నింగ్ అంతా మళ్ళీ మోసుకొని వచ్చి మళ్ళీ రూమ్కి పెట్టడం అంత మా వల్ల కాదు. అందుకే క్యాంపింగ్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ మాకైతే. ఎందుకంటే టూ బైక్స్ సైడ్కి పెట్టేస్తున్నాం, మధ్యలో క్యాంప్ చేసేసుకుంటున్నాం. ఇంకెవ్వడు వచ్చి మా లగేజ్ ముట్టాల్సిన అవసరమే ఉండదు, ముట్టరు కూడా ఎవరు. అదే ఇట్లా రూమ్స్ దగ్గర రోడ్ పైన పెట్టేసి వెళ్ళిపోయినాం అనుకోండి పార్కింగ్లో, ఎవడో ఒక్కడు 24 గంటలు తిరుగుతూనే ఉంటారు రోడ్ల పైన, ఏదో ఒకటి గెలికేసి వెళ్ళిపోతారు అనమాట. సో అందుకే లైట్ మాకు ఎంత రూమ్స్ ఉన్నా మేము లైట్ తీసుకున్నాం. అండ్ నైట్ గాయస్ ఈ పెట్రోల్ బంక్లు అడిగినాము, ఈ పెట్రోల్ బంక్ లోపలికి వెళ్ళి అడిగితే కాక సీదో కింది నుంచి మీదకి చూస్తుండే ఇట్లా పడేది. అండ్ పెట్రోల్ బంక్ ఎత్తుకోవడానికి వచ్చినాం అనుకుంటా ఏమనుకుంటా మాకు తెలియదు, కానీ సీదా కిందికే మీదకి చూసే నై ఎలా కొరితే అంటుండు. సిటీ మాత్రం చాలా పెద్దగా ఉంది. మేము ఆల్మోస్ట్ ఒక 15 కిలోమీటర్స్ సిటీలోనే తిరిగి ఉంటాం, 15 to 16 kilometers కాలి. ఇంకా మనం సిటీ సెంటర్లోనే ఉన్నాం. ఇంకా సిటీ అయితే ఏం సిటీ క్రాస్ కానీ ఇంకో 7-8 kilometers ఏమో ఉంది. చాలా పెద్దగా ఉంది, నేనైతే అసలు ఎంత ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. ఇక్కడ పైన కనిపిస్తుంది కదా గౌరిపాలయం, మీనాక్షి అమ్మన్ టెంపుల్ స్ట్రేట్. మీనాక్షి టెంపుల్కి అయితే స్ట్రేట్ అనమాట.
మీనాక్షి అమ్మన్ టెంపుల్ తిరుపారనుకుంటాం తిరుమలై నయాకర్ మహల్. అండ్ గాయస్ ఇంకోటి ఏంటంటే తమిళనాడులో అసలు ఆ పేర్లు కొన్ని అయితే చదివితేనేమో ఫుల్ నవ్వొస్తుంది, కొన్ని పేర్లు ఏమో అసలు నోరు కూడా తిరుగుతలేవు. అసలు నేను చందు బ్రో అయితే ఘోరంగా అంటే ఘోరంగా నవ్వుకున్నాం మొన్న రామేశ్వరం వెళ్ళే రోజు. వేరే లెవెల్ అనుకోండి, అమ్మన్ పెట్టాయి కుల్లం కాళ్ళు పెట్టాయి తొండి చాలా ఇంకా చాలా వరకు మస్తు పేర్లు ఉన్నాయి, కాకపోతే అంత గుర్తొస్తలే పేర్లు. ఈ అమ్మన్ పెట్టాయి ఇవి అయితే ఏదో బూతులు తిట్టినట్టే ఉన్నాయి. జస్ట్ మనం అయితే మధురాయ్ మీనాక్షి టెంపుల్కి ఒక 500-600 meters దూరంలో ఉన్నాం అంతే. అండ్ బ్రో ఏమైంది, ఇక్కడ ఆగి టిఫిన్ అయితే వేసేస్తాం, టెంపుల్ కూడా దగ్గరకు వచ్చేసింది. ఈ మధురాయ్ మీనాక్షి అమ్మన్ టెంపుల్ వచ్చేసి వరల్డ్లోనే 7th place ఉందన్నమాట. ఒక గోపురం కనిపించింది, టెంపుల్ స్ట్రేట్ బైక్ ఇదర్ ఇదర్ ఓకే ఓకే ఓకే. అండ్ గైస్ బైక్స్ అయితే పార్కింగ్ ఇడనే అంట, ఇక్కడ పార్క్ చేద్దాం. బైక్ పార్కింగ్ హలో గాయ్స్, మనకైతే మధుర మీనాక్షి టెంపుల్ దర్శనం అయితే అయిపోయింది. ఆల్మోస్ట్ ఒక 2-2.5 hours అయితే పట్టింది దర్శనం కంప్లీట్ కానీ. అండ్ ఇక్కడ నుంచి డైరెక్ట్ మనమైతే కన్యాకుమారి వెళ్ళిపోతున్నాం. కన్యాకుమారి జస్ట్ 220 kilometers అందే, 3 hours ఏమో చూపిస్తుంది. చాలో ఇక్కడ నుంచి బైక్ పార్కింగ్ ప్లేస్కి ఒక 500 meters ఏమి ఉండదు, నడుచుకుంటూ వెళ్తున్నాం. అండ్ గాయ్స్ మేమైతే ఇక్కడనే బైక్స్ అయితే ఇక్కడ పార్క్ చేసామన్నమాట. అండ్ ఇక్కడ నుంచి ముందర రైట్ సైడ్ వెళ్తే టెంపుల్ లోపలికి వెళ్ళిపోతాం. నౌ వీఆర్ హెడ్డింగ్ టువర్డ్స్ కన్యాకుమారి. మధురాయ్ సిటీ అవుట్స్కట్స్ లోపల అయితే వచ్చేసాం. అండ్ గాయస్ లెఫ్ట్ సైడ్లో చూడండి ఎంత పెద్ద రాక్, అది ఘోరంగా అంటే ఘోరంగా ఉంది. అది మొత్తం ఒకటే రాయి అనమాట, దానిపైన కొన్ని కొన్ని చిన్న చిన్న రాళ్ళు ఉన్నాయి. అండ్ రైట్ సైడ్లో నాకు దూరంలో మాత్రం వేరే లెవెల్ అంటే వేరే లెవెల్లో మౌంటైన్స్ కనిపిస్తున్నాయి. వ్యూ మాత్రం సూపర్ ఉంది రైట్ సైడ్లో నాకు వెనకాల, కానీ ఇది సూపర్ వ్యూ యాంగిల్ కాబట్టి సూపర్ వ్యూ వైడ్ యాంగిల్ కాబట్టి అసలు మీకు కొద్దిగా అసలు కొద్దిగా ఆంటి లెక్క కనిపిస్తాయి, అవి అట్లుంటుంది మొత్తం మబ్బులలో కలిసిపోతాయి అన్నమాట ఆ మౌంటైన్స్ కెమెరా యాంగిల్లో. మేము కవర్ చేయాల్సిన కిలోమీటర్స్ కూడా చాలా తక్కువ అన్నమాట ఈరోజు, జస్ట్ 200. కానీ రోడ్డు మాత్రం మస్తు ఉంటుంది, మన కన్యాకుమారి వరకు అసలు రోడ్ మాత్రం తగ్గేదే లేదు. అసలు మొత్తం 4-lane రోడ్డు, లొకేషన్స్తోనే క్రేజీ లెవెల్ ఉంటుంది రోడ్డు మాత్రం. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు కొడైకెనాల్ నుంచి ఇక్కడ మధురై పక్క నుంచి హైవే ఎక్కిన, కొడైకెనాల్ నుంచి వచ్చి, కాకపోతే మధురై రాలేదు లాస్ట్ టైం, మధురై అయినది ఫస్ట్ టైం. అండ్ గాయస్ మీనాక్షి టెంపుల్ వచ్చేసి దానికి ఇంకో నేమ్ ఉందన్నమాట, అదే మీనాక్షి సుందరేశ్వరర్ టెంపుల్. సుందరేశ్వరర్ అంటే ఎవరో కాదు, శివుడు. మీనాక్షి అమ్మవారు పార్వతీ అవతారంలో అండ్ ఇంకా శివుడు వచ్చేసి సుందరేశ్వరర్ అవతారంలో ఉన్నప్పుడైతే ఇద్దరు మ్యారేజ్ అయింది అని చందుబ్రో అయితే చెప్పిండు. మరి నాకు తెలియదు దాని స్టోరీ కూడా, నాకేం తెలియదు, చందుబ్రో చెప్పిండు, జస్ట్ అదే నేను మీకు చెప్తున్నా. ఇంకా మీకేమన్నా దాని గురించి ఆ టెంపుల్ గురించి తెలిసిన విషయాలు ఏమైనా ఉంటే నాతో షేర్ చేసుకోండి, నేను కూడా తెలుసుకుంటా. మీకు తెలిసిన విషయాలు ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. గైస్ ప్రజెంట్ మనమైతే మధురాయ్ సిటీ అయితే క్రాస్ అయిపోయినాం. అండ్ ప్రజెంట్ మనమైతే NH 44 ఎక్కుతున్నాం అన్నమాట, స్ట్రేట్ వెళ్తే కన్యాకుమారి. అండ్ ఇటు బ్యాక్ వెళ్ళిపోతే మైసూర్, బెంగళూరు, హైదరాబాద్, నాగ్పూర్, ఈ రూట్ అన్నమాట.
స్టేట్స్ ఒకటే హైవే, నాకు కన్యాకుమారి వరకు స్టేట్ ఒకటే హైవే. మన ఇండియాలోనే ద లాంగెస్ట్ హైవే అనమాట NH44 కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు. మనకి శ్రీనగర్ వరకు ఒకటే హైవే అనమాట, ఇదే హైవే NH44. What happened, bro? ఏమైందో బ్రో, యాక్సిడెంట్ అనుకుంటా. ఓ ఎనీథింగ్ హ్యాపెన్? ఓ గైస్, ఇక్కడైతే యాక్సిడెంట్ అయింది. ఆ షిఫ్ట్ కారుడు యూటర్న్ తీసుకుంటున్నంట, వీలైతే అక్కడ నుంచి వస్తున్నారు, డైరెక్ట్ వేసి పడేసారు. వాడు మిడిల్ ఆఫ్ ది రోడ్లో ఆపేసినంట షిఫ్ట్ కార్. గైస్ ఒక్కసారి కార్ని చూడండి, బస్ట్ డైరెక్ట్ పక్క అయిపోయింది. గైస్ బైక్ మాత్రం చాలానే డ్యామేజ్ అయింది, ఇంటర్సెప్టర్ 650. బాయ్ బ్రో, బాయ్ బాయ్ బాయ్. కాక ఖాళీ రోడ్ మధ్యలో ఆపినందుకు గట్టే డ్యామేజ్ అయింది సెటిల్మెంట్లో. అండ్ గైస్ మీకు ఆల్రెడీ రోజు తమిళనాడు ఎంటర్ అయిన నుంచి మీకు వీడియోలలో అయితే చెప్తూనే ఉన్నా, తమిళనాడులో మొత్తం కాకలు ఏం నడుపుతురంటే వేరే లెవెల్లో నడుపుతురు. ఎవ్వడు ఒక్క ఇండికేటర్ యూజ్ చేసేలే, ఏం యూజ్ చేసేలే, ఆల్రెడీ మీకు డైలీ వీడియోస్లో చెప్తూనే ఉన్నా. అండ్ ఈరోజు ప్రూఫ్ కూడా చూపించేసిన. గైస్ తమిళనాడులో మాత్రం కొద్దిగా చూసుకొని, ఇక్కడ బ్యారిగేడ్స్ ఉన్నాయి కదా, బ్యారిగేడ్స్ ఉండగానే ఖాళీ వచ్చి మధ్యలో ఆపిండంట యూటర్న్ చేసుకొని. మన D6 రైడ్లో ఫస్ట్ టోల్ గేట్ అయితే క్రాస్ అవ్వబోతున్నాం గైస్. అండ్ కోవల్పట్టి ఇక్కడ నుంచి 85 ఉంది. అండ్ బ్యాక్ సైడ్ ఒక విలేజ్ నేమ్ వచ్చింది గైస్, ఉచ్చపట్టి. ఎంత ఏమైతే ఆ పేరు చదువుకొని నవ్వుతూనే ఉన్నాం అక్కడ సైడ్ కాపి. చంద్రబ్రో వచ్చేదాకా వెయిట్ చేసిన అనమాట, వచ్చే చంద్రబ్రోతో కూడా చదివిపించి నవ్వుకుంటున్నాం ఇద్దరము, ఉచ్చపట్టేంద్రా అని. అండ్ గైస్ మనకైతే ఇక్కడ నుంచి మౌంటైన్స్ అయితే కనిపిస్తున్నాయి, మంచిగా హిల్ స్టేషన్స్ అన్నీ సెట్ అయిపోవచ్చు. ఇంకో 2-3 డేస్లో, ఇంకో మ్యాక్స్ 2 డేస్లో మనమైతే హిల్ స్టేషన్స్ లోపలికి ఎంటర్ అయిపోతాం. నాగర్ కాయిల్ కన్యాకుమారి స్ట్రీట్. ఒకటే హైవే, కొట్టుడే కొట్టుడు. ఫస్ట్ నేను ఆగుదామని అనుకుంటున్నాం, ఒక బ్రేక్ తీసుకుందాం కొద్దిసేపు, ఎందుకంటే జస్ట్ 200 కిలోమీటర్స్, ఎంతసేపట్లో కొట్టేస్తాం. ఇలాంటి రోడ్లో నుండే ప్యాడ్ అయితే ఊడిపోయింది అనమాట హెల్మెట్ది. నిన్న ఈవినింగ్ లంచ్ కమ్ డిన్నర్ చేసేటప్పుడు అయితే అది నిన్న పడిపోయింది, దాని తర్వాత నుంచి వాయిస్ ఎట్లొస్తుంది అనేది నాకు తెలియదు. అండ్ గైస్ ఒక్కసారి ముందల మీ కెమెరాలు ఎట్లా కనిపిస్తుందో ఏమో, కానీ మౌంటైన్స్ మాత్రం ముందలనే ఉన్నాయి. అండ్
క్లౌడ్స్ కూడా చాలా కిందికి అంటే చాలా కిందికి కనిపిస్తున్నాయి అన్నమాట. అసలు ఇంకా ఈ టైంలో హిల్ స్టేషన్లో ఉంటే ఎట్లుంటుందో అర్థం చేసుకోండి. యువర్ నేమ్? విచ్ క్లాస్? సిక్స్త్ స్టాండర్డ్. గైస్ చూసినారు కదా వాడు ఇంకా ఇప్పుడే సిక్స్త్ క్లాస్లో ఉన్నాడు. కాకపోతే వానికి ఇప్పటి నుంచే రైడింగ్ మీద చాలా ప్యాషన్ ఉంది. మోటో బ్లాగర్స్ చాలా అంటే చాలా ఫాలో అవుతాడంట. అండ్ ఇప్పటి నుంచే ఇంత ప్యాషన్ ఉంటే అప్కమింగ్లో అప్కమింగ్ రైడర్ అనమాట. తమిళనాడు నుంచి అప్కమింగ్ రైడర్. ఏం చెప్తుందంటే నేను మా ఫ్రెండ్ అయితే అనా పెద్ద అయిన తర్వాత లదాక్ వెళ్ళాలన్న డ్రీమ్ అన్నా అని చెప్తుండు. రితిక్ రాజ్ అండి ఈయన ఇద్దరు కలిసి వెళ్తారంట. ఇప్పుడే సిక్స్త్ క్లాస్ నుంచే ఇంత ప్యాషన్ ఉంటే ఇంకా పెద్దగా అయ్యేసరికి వేరే లెవెల్ అవుతాడు. నెక్స్ట్ అప్కమింగ్ యూట్యూబర్. ఇక్కడ ఆగి కొంచెం బ్రేక్ అయితే తీసుకున్నాం. ఆల్మోస్ట్ 20 to 30 minutes అయితే బ్రేక్ తీసుకున్నాం. అండ్ ఇక్కడ నుంచి కన్యాకుమారి. బ్రో ఇంకా ఇంటర్కామ్ కనెక్ట్ కాలే. అయింది అయింది అయింది. హలో అయిపోయింది బ్రో. అండ్ ఇక్కడ నుంచి ఇంటర్కామ్ అయితే కనెక్ట్ చేసేసుకున్నాం. అండ్ గాయస్ తమ్ముడిని చూసినారు కదా, తమ్మునికి ఈ మాత్రం ఇప్పటి నుంచే ప్యాషన్ ఉంటే పెద్ద హైలోపు మంచి యూట్యూబర్ అవుతాడు. కన్యాకుమారి ఇంకో 190 ఏమో ఉంది. వానికి లైసెన్స్ వచ్చే లేట్ బ్రో. లైసెన్స్ రాగానే వెళ్ళిపోతాడేమో డైరెక్ట్ లదాక్కి. అండ్ గాయస్ రోడ్ మాత్రం ఇట్లానే ఉంటుంది కన్యాకుమారి వరకే. సూపర్ ఉంటుంది, సూపర్ ఉంటుంది. ఈరోజు రైడ్లో సెకండ్ టోల్ గేట్. అండ్ ఇక్కడ నుంచి కన్యాకుమారి ఇంకా 165-170 కిలోమీటర్స్ ఏమో ఉంది. ఒక 2 hours వెళ్ళిపోతాం. బార్ రెస్టారెంట్ అని కనిపించింది, వెజ్ అండ్ నాన్ వెజ్. సో ఇక్కడ మళ్ళీ యూటర్న్ తీసుకొని అపోజిట్ రూట్లోకి వచ్చినాం. ఫస్ట్ గట్టి ఆకలి అవుతుంది. పొద్దున ఓన్లీ 2 వడలు తిన్నా అనమాట. ఫస్ట్ గట్టిగా గుమ్మేసాం. మేమైతే చికెన్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసినాం. బిర్యానీ అయితే వచ్చేసింది. అండ్ 1 కోక్ అయితే ఆర్డర్ చేసినాం అట్లనే. అండ్ సీ ది రెస్టారెంట్ గాయ్స్. స్మెల్ మాత్రం సూపర్ అంటే సూపర్ వస్తుంది. కాకపోతే టేస్ట్ ఎట్లుంది అనేది తినేసిన తర్వాత చెప్తా. అంతే. హైలైట్ ఇది, మర్చిపోకండి అస్సలు కామెంట్ చేయడం. ఆల్మోస్ట్ ఇక్కడ 1 hour పైననే లంచ్ బ్రేక్ అయితే తీసుకున్నాం. మల్బార్ రెస్టారెంట్ వెజ్ అండ్ నాన్ వెజ్. అండ్ గైస్ ఫుడ్ అయితే బాగానే ఉంది. చికెన్ బిర్యానీ అయితే తిన్నాం ఇక్కడ. అండ్ ఇక్కడ నుంచి అయితే మూవ్ అయిపోతున్నాం. నెక్స్ట్ 70 to 80 కిలోమీటర్స్ వరకు నో స్టాప్. అండ్ ఇక్కడ నుంచి గాయస్ కన్యాకుమారి 160 కిలోమీటర్స్ 2 hours చూపిస్తుంది గూగుల్ టైం. పక్క బీట్ చేసినా కానీ ఏం చేస్తాం బ్రో, మధ్యలో ఎట్లయినా తీసుకున్న బ్రేక్స్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడే చిన్న చిన్న చినుకులు అయితే స్టార్ట్ అవుతున్నాయి. అండ్ మన బండి అయితే వైట్ హార్స్ ఆల్రెడీ రిజర్వ్లోకి వచ్చేసి 47 kilometers వచ్చింది రిజర్వ్లో కూడా. అండ్ మన డే 6 రైడ్లో ఫస్ట్ ఫ్యూయల్ స్టాప్ ఈరోజు. అంటే తెలుసా పెట్రోల్ బంక్స్ కనిపించినాయి, కాకపోతే ఓన్లీ హెచ్పి అనమాట. మేమైతే హెచ్పి ప్రిఫర్ చేయట్లేదు, ఎందుకంటే మాకు 1 liter ఒక ఆల్మోస్ట్ 3 to 4 kilometers మైలేజ్ అయితే డ్రాప్ అవుతుంది హెచ్పి పెట్రోల్ బంక్లో పోయిస్తే. అందుకే ఇండియన్ ఆయిల్ ఆర్ భారత్ పెట్రోల్ బంక్ ఈ 2 మాత్రం ప్రిఫర్ చేద్దామని చూస్తున్నాం. ఆల్రెడీ ఇప్పటికే ఒక 3 పెట్రోల్ బంక్స్లో అయితే హెచ్పిలోనే కొట్టించినాం అనమాట. మొత్తం మైలేజ్ అంతా డ్రాప్ అయిపోయింది. బ్రో ఫ్యూయల్ ప్రైస్ 103.14. సార్ సపరేట్ సపరేట్
ஃபில் 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 11:50 ஆ பஸ் ఆల్మోస్ట్ 11 లీటర్స్ అయితే పట్టింది అంటే ఇంకా మన బండిలో 4 లీటర్స్ ఉంది టోటల్ 15.5 లీటర్స్ ట్యాంక్ ఇది 6 రైడ్లో థర్డ్ హోల్ గేట్ అండ్ గాయస్ మీకు అయితే లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా విండ్ మిల్స్ ఇప్పుడు స్లోగా వెళ్తున్నాం చూడండి ఇట్లాంటి విండ్ మిల్స్ మాత్రం వేలల్లు ఉంటాయి మొత్తం మీకు కన్యాకుమారి ఎంటర్ ఒక 100-120 కిలోమీటర్స్ ముందు నుంచే మీకైతే విండ్ మిల్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి Guys, see this. Oh fucking man. R15M మొత్తం బ్లాస్ట్ అయిపోయింది. సెకండ్ యాక్సిడెంట్ ఈ రోజు. సేమ్ షిఫ్ట్ అది ఇది రెడ్ ఇది మెరూన్ కలర్ అది రెడ్ కలర్ అబ్బబ్బబ్బా ఏం ఇచ్చేసిన ఒక సీదా R15M అయితే బస్ట్ డైరెక్ట్ అరే బ్రో మస్తు డ్రిఫ్ట్ కొట్టేసింది అటు ఉంది బ్రో ఇది What happened bro? क्या हुआ क्या हुआ मर गया हाँ स्पॉट ओ उधर से आया उधर से आया अरे कार प्रॉब्लम बाइक प्रॉब्लम कार प्रॉब्लम गाइस हीरो राइड लो सेकंड अनवाट सेकंड एक्सीडेंट ఈ యాక్సిడెంట్ చూస్తేనే భయం అవుతుంది బ్రో గాయస్ బైక్ పైన ఉన్నాడు అయితే చనిపోయినంట స్పాటెడ్ బైకే తుక్కు తుక్కు అయిపోయింది ఇంకా మనిషి ఏముంటాడు బ్రో ఓ గాడ్ ఏంటిది గాయస్ కూడా కనిపిస్తున్నాయి అనుకుంటా కారు అక్కడి నుంచి వచ్చేసింది గాయస్ ఇది సెకండ్ ఎగ్జాంపుల్ చాలా అంటే చాలా గుర్తుంచుకోండి తమిళనాడు ట్రావెల్ చేస్తే మాత్రం గలీజ్గా అంటే గలీజ్గా నడుపుతురు బండ్లు ఎట్లా నడుపుతురో ఏందో అర్థమవుతలే అరే ఏంది బ్రో ఆ కారు సీదా చూసినావు ఆ డివైడర్ ఎక్కిచ్చిండు ఏంది బ్రో వాడు బండే తుక్కు తుక్కు అయిపోయింది అసలు మొత్తం కింద అచ్చులు పడిపోయినాయి బ్రో టైర్ పైన టైర్ పోయి రోడ్ పైన అమ్మా అమ్మా చలో చూసుకొని ట్రావెల్ చేయండి ప్లీజ్ అరే బ్రో అసలు తమిళనాడు క్యాండల్ ఎందుకున్నారు బ్రో ఇట్లా నాకు అర్థమవుతలే అరే డ్రైవింగ్ స్కిల్స్ రావు ఏమి రాదు ఒక ఇండికేటర్ యూజ్ చేయరు ఏం యూజ్ చేయరు ఇష్టం ఉన్నాడు నడుపుతున్నాను నేను అమ్మ ఇంకా మార్నింగ్ అయిందన్న వాళ్ళకి ఏం కాలేదు బ్రో చిన్న చిన్న దెబ్బలు లాకి బచాయించారు ఇంకా వాళ్ళకి గేర్ ఉంది ఇంకా వీడు ఏం గేర్ లేదు ఏం లేదు అందుకే స్పాట్ ఎట్ గాయస్ మెయిన్ ఫస్ట్ ట్రావెలింగ్ చేసేటప్పుడు మాత్రం గేర్ పక్కా షూస్ గ్లౌజ్ హెల్మెట్ జాకెట్ ప్యాంట్ ఈ 5 మాత్రం పక్కా ట్రావెలింగ్ చేసేటప్పుడు ఇవి లేకపోతే అస్సలు ట్రావెలింగ్ చేయకండి గాయస్ ఇక్కడ ఓసియానిక్ ఫ్యామిలీ రెస్టారెంట్ అంట ఇక్కడ నుంచి కన్యాకుమారి జస్ట్ 60 కిలోమీటర్స్ ఏమో ఉంది అంతే సో అందుకే మేమైతే ఇక్కడ 4:10 అయిపోయినాం ప్రజెంట్ టైం 5 అయిపోయింది 5:15 దాకా అవుతుంది ఆల్మోస్ట్ 40 మినిట్స్ ప్లస్ తీసుకున్నాం బ్రేక్ అయితే కాఫీ అండ్ ఇంకా చిప్స్ తిన్నుండే జస్ట్ స్నాక్ బ్రేక్
ఇక్కడ నుంచి ఫుల్ స్వాగ్లా కన్యాకుమారి అయితే వెళ్ళిపోదాం. బ్రో ఇంటర్ కామ్ హలో సెట్ డన్. మార్నింగ్ నుంచి వెదర్ మాత్రం కూల్గానే ఉంది. అసలు ఈరోజు ఎండ అయితే అస్సలకే కొట్టలేదు. నిన్న మొన్న మాత్రం కొద్దిగానన్నా ఎండ మాత్రం చింపొదిలింది, కాకపోతే ఈరోజైతే ఎండ మామూలుగానే ఉంది. అసలు ఎండనే కొడతలే ఫస్ట్ ఆఫ్ ఆల్, మొత్తం వెదర్ అంతా కూల్గా ఉంది. అండ్ గాయస్ రైట్ సైడ్లో చూడండి ల్యాండ్స్కేప్స్ వేరే ఉన్నాయి. ఆడొకటి ఇడొకటి 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 వేరే ఈడొకటి సెంటర్లో ఒకటి చూసినా బ్రో. మధ్యది పెద్దగా ఉంది, అటు సైడ్ది చిన్న ఉంది, ఇటు సైడ్ది కొంచెం మీడియం సైజ్ ఉంది. స్ట్రేట్ అయితే ఇంకా హైలైట్ అది సన్న ఉంది ఇట్లా. దేని ఫోటో అంటున్నాం బ్రో? ఇక్కడ అయ్యి కొన్ని పిక్స్ అండ్ కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాం. అవి మీరు కనుక చూడాలనుకుంటే మమ్మల్ని ఇన్స్టాగ్రామ్లో అయితే ఫాలో అయిపోండి. నా ఇన్స్టా ఐడి వచ్చేసి కింద స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తా. యూ కెన్ ఆల్సో ఫాలో మీ దేర్. గైస్ ఇప్పుడే వాన్ అయితే చిన్న చిన్న స్టార్ట్ అవుతుంది, రైట్ సైడ్ నుంచి ఫుల్ వస్తుంది. మీకైతే విన్ మిల్స్ మస్తు కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ మంచి క్లియర్ వ్యూ ఉన్నాయి. ఇక్కడ విన్ మిల్స్ అయితే మీకు రైట్ సైడ్ నుంచి ఘోరంగా వస్తుంది వర్షం, వెనకాల ఇటు సైడ్ నుంచి ఘోరంగా వస్తుంది. మనం అయితే హైవే నుంచి డైరెక్షన్ లెఫ్ట్ డైరెక్షన్ తీసుకొని లోపలికి అయితే వెళ్తున్నాం. ఇటు సైడ్ వెళ్తే కన్యాకుమారి. అండ్ గాయస్ మన వైట్ హార్స్ అయితే నన్ను ఇక్కడికి సెకండ్ టైం కూడా సక్సెస్ఫుల్గా కన్యాకుమారి తీసుకొచ్చింది. మనం కన్యాకుమారి అయితే రీచ్ అయిపోయినాం. అండ్ ఇంకోటి ఏంటంటే డైరెక్ట్ రూమ్కి వెళ్ళిపోకుండా ఫస్ట్ మనమైతే ఇప్పుడే డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకొని రూమ్కి వెళ్ళిపోదాం. ఎందుకంటే మళ్ళీ రూమ్కి వెళ్ళిన తర్వాత బద్ధకం పెరిగిపోతుంది అనమాట, మళ్ళీ బయటకు వచ్చి తిననే కుదరదు. సో అందుకే ఇప్పుడే తినేసి పోతే సెట్. మన కన్యాకుమారి ఎంట్రన్స్లోనే సహనా రెస్టారెంట్ అనమాట. అసలు అంటే అసలు ట్రై చేయకండి, ఫుడ్ మాత్రం వేస్ట్ అంటే వేస్ట్. మేము చికెన్ కర్రీ చపాతి ఆర్డర్ చేస్తే చపాతీకి మొత్తం పిండి అట్లనే ఉన్నది, కర్రీ మొత్తంలో ఓన్లీ 2 పీసెస్ ఇచ్చి మొత్తం ఉల్లిగడ్డలు మొత్తం అందులో ఉన్నాయి. ఆనియన్స్ అంతా సేమ్ ఆనియన్ కర్రీ అనుకోండి, చికెన్ కర్రీ కాదు అది. వెల్కమ్ టు కన్యాకుమారి. అండ్ గైస్ మీకు ఇక్కడ హోటల్ రాయల్ కింగ్ అనిపిస్తుంది కదా, అక్కడ మన వైట్ హార్స్, ఇక్కడ మన బాలాజీ బ్రోది. అండ్ నేను లాస్ట్ టైం కన్యాకుమారి వచ్చినప్పుడు కూడా ఇక్కడనే అనమాట స్టే చేసింది. సో ఇక్కడ మనకి పార్కింగ్ కూడా సేఫ్టీ ఉంటుంది. అండ్ ఒకటి ఏంటంటే మన వీడియోస్ అప్లోడ్ చేసుకోవడం కూడా వైఫై ఉంటుంది అనమాట. అండ్ ఒకసారి లోపలికి వెళ్దాం. అండ్ పైకి వెళ్ళిన తర్వాత రూమ్ వ్యూ కూడా చూపిస్తా. అండ్ ఇదనమాట ఎంట్రన్స్, ఇది రిసెప్షన్. మనమైతే ఫస్ట్ ఫ్లోర్లో ఉంటున్నాం అనమాట, 203. చెక్ అవుట్ ది రూమ్. ఇదే హాలర్ టీవీ అయితే నడుస్తుంది, మళ్ళీ కాపీరైట్ క్లెయిమ్ వచ్చేస్తుంది మనకి. ఏసీ రూమ్ పర్ డే వచ్చేసి 1000 రూపీస్ అయితే పడింది. మా లగేజ్ అయితే ఎట్లా దొరికితే అట్లా పడేసినాం, అంత ఏం పట్టించుకోకండి. పర్ 2 డేస్కి వచ్చేసి మనకైతే 2000 రూపీస్ పడింది రూమ్ సెట్. అండ్ గాయస్ రూమ్ వ్యూ చూసినారు కదా. అండ్ గాయస్ ఇంకోటి ఏంటంటే మీకు ఆల్రెడీ మార్నింగ్ నుంచి చూసినారు కదా 2 యాక్సిడెంట్స్. అసలు తమిళనాడులో డ్రైవింగ్ చేసేటప్పుడు అయితే జాగ్రత్తగా విత్ గేర్తోనైతే ట్రావెలింగ్ చేయండి తమిళనాడు వస్తే. అండ్ గాయస్ ఈ వీడియో మాత్రం ఇంతే చల్. వీడియో కనుక నచ్చినట్టయితే ఏం చేయాలి తెలుసా, లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మన ఛానల్లో ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో దిస్ ఈజ్ యువర్ అనంద సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ కన్యాకుమారి. సీ ఇన్ ది నెక్స్ట్ బ్లాగ్. అంటిల్ దెన్ టాటా బై బాయ్.
Bye. My friends, Tata.